55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా, అడుగుతారు ఇనరా, మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష, నేను చెప్తున్నాను. వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్ పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలో అదే మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష, ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి అధ్యక్ష. విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడప. కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్లతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్, మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్, ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు, మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి, తర్వాత వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లు అడగమనండి సార్. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. ధైర్యం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు సార్? ఈ రాష్ట్రంలో సిటిజన్స్ మీరు అది ఒప్పుకోరు అధ్యక్ష. మాదేమో గల్లీ పార్టీ సార్, మా నాయకుడు గల్లీ నుంచి వచ్చినోడు, సింగిల్ విండో చైర్మన్ నుంచి మొదలై ముఖ్యమంత్రి అయినోడు మా నాయకుడు, గల్లీలో ఉట్టి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చినోడు మా నాయకుడు. వీళ్ళదేం పార్టీ సార్? వీళ్ళది ఢిల్లీ పార్టీ. మాదేమో ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఒక పాలసీ తీసుకోవాలంటే ధైర్యము, సాహసము, తెగువ, తెలివి, స్థైర్యము, స్వేచ్ఛ, స్వతంత్రము, వెన్నుముక ఇవన్నీ ఉన్న నాయకుడు మాకున్నాడు. కేసీఆర్ గారిది నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం, అమలు చేయడంలో రాకెట్ స్పీడ్. రైతు బంధు ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది, రైతు బీమా ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది, దళిత బంధు ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది. కానీ మా ప్రతిపక్షాలు పాపం రెండు కూడా, ఒకటి కాదు అధ్యక్ష, ఇద్దరు పాపం అధ్యక్ష. వాళ్ళిద్దరూ అధిష్టానం పాపం, వాళ్ళు అక్కడ ఉంటారు అధ్యక్ష పైన. ఏముంటుంది అధ్యక్ష వాళ్ళది పాపం? ఏమైనా ఢిల్లీ కురకాల అధ్యక్ష. ఈ లోపల ఇక్కడ జనం మునుగుతారు, సస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఢిల్లీ పోవాలి అధ్యక్ష. దబ్బన తప్పిదారి, ప్రజల గ్రహపాటు వల్లనో పొరపాటు వల్లనో దబ్బన తప్పిదారి. 1 in a billion ఛాన్స్ అనుకోండి, వీళ్ళు మళ్ళీ సచిన రారు, 1 in a billion ఛాన్స్ అనుకోండి, దబ్బన కాంగ్రెసో బీజేపీ వస్తే ఎట్లుంటుంది అధ్యక్ష? ఒక్క మాటలు చెప్పాలంటే మీరు చెప్పాలి దయచేసి, ఒక మాట ఇవ్వాలంటే చలో, మేనిఫెస్టో తయారు చేయాలంటే చలో, బీఫామ్లు తెచ్చుకోవాలంటే చలో, ఒక హామీ అమలు చేయాలంటే చలో, ఒక పథకం ప్రవేశపెట్టాలంటే చలో, ఒక ఫైల్ మీద సంతకం చేయాలంటే చలో, ఒక సమస్య తీర్చాలంటే చలో, ఒక కొత్త సమస్య వచ్చినా చలో, బస్తీలో రోడ్డు వేయాలంటే చలో, అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చలో, బాత్రూంకు పోవాలంటే చలో. ఢిల్లీ అనుమతి లేందే ఏమి కాస్తారు వీళ్ళతో పాపం. ఎవరో వస్తారు సార్, ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ టికెట్లు ఫైనల్ చేస్తారు. గెలిచిన వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళేమో గాంధీ భవన్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు. ఇది సార్ వీళ్ళ పరిస్థితి. వీళ్ళట నలుగురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు. వీళ్ళు 4 కోట్ల మందికి పరిపాలన ఇస్తారట సార్. మేము నమ్మాలన్నట, ప్రజలు నమ్మాలన్నట బయట దృష్టిలో అధ్యక్ష. మాకు బాసులు ఢిల్లీలో లేరు, మా బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. అందుకే ఏ లొల్లి లేకుండా పాలన సాగుతున్నది. వీళ్ళేమో ఢిల్లీ పెద్దలు వదిలిన బాణాలు, కానీ తెలంగాణ గల్లీ నుండి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం, 3 అక్షరాల బ్రహ్మాస్త్రం కేసీఆర్ అధ్యక్ష. అందుకే నిర్ణయాలు మెరుపు వేగంతో జరుగుతూ ఉన్నాయి, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతూ ఉన్నాయి.